నీళ్ళల్లా దొరకకుండా తిరిగే చాపల్ని పట్టుకుంటందుకు కన్నమ్మ శరలు వడి కడకు వలలుగని పెట్టిన బెస్తబోయుడు. గంగమ్మ మా కులదైవం, సాప మా పంచప్రాణం. సాపలు పచ్చాపలు సాపలు సందమామలు, సాపలు వచ్చాపలు ఉష్కదందు బముడీలు, బుడ్డ వరుక బుడ్డ మట్ట బొచ్చరవ్వ కొరమేను, కొడిపెగండ జల్లలు కొంగ ముక్కు సాపలు, బంగారు తీగలు మీసాల రొయ్యలు, మూడంతుల నీటిని శాసించినగా సాపని పట్టుకొచ్చ ఇద్దను కనిపెట్టినోడు బెస్తరా. మొట్టమొదట పుట్టినదట ఈ సాప, హనుమంతుని కడుపులోన పెంచినదట మన సాప, బతుకనీకి దిక్కు లేక లోకహితం కోసమని ఆ విష్ణువంతటోడే సాప రూపు దాల్చనట. జీవులకెన్నింటికో ఆధారం మన సాప, నిండు జరుగును చూస్తే తీరునట మన ధూప, జనం జన్మ మన్న పదం జనతోనే పుట్టినట్టు పుట్ల కొద్ది పిల్లలకై జన నిరిసను మన సాప. నొప్పులను నయం చేసే మందు సాప, ఏ గుండె నొప్పులకు కూడా సాప నూనె గోళీలట, ఆయుర్వేద మల్లోపతిల సాపకు ఇలు వెక్కువట, ఉపసానికి భక్తిని సాప మందు ఇచ్చునట. ఎండబెడితే నిల్వ ఉండునని చెప్పిన జాతి మనది, వచ్చాపలుతో సొరుగులు వండుకుంటే ఎట్లుంటది, సూర్యరశ్మిలో ఉన్న శక్తినంత నింపుకొని మనుషులకన్నా